జుట్టు రాలిపోవటం అనే సమస్య రోజురోజుకి తీవ్రమైపోతుంది. ఇది చెప్పుకోవడానికో లేకపోతే వినడానికో చాలా చిన్నది, కానీ అనుభవించడానికి మాత్రం పెద్ద సమస్య. ఎందుకంటే జుట్టు రాలిపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే జుట్టు పెరగడం కోసం ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాము. అయితే అందరికీ అన్ని చిట్కాలు పనికి వస్తాయా అంటే పనికి వస్తాయో లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేం. కానీ కొన్ని న్యాచురల్ రెమెడీస్ వల్ల మన జుట్టు కుదుళ్ళించి బలంగా పెరగటమే కాకుండా మంచి షైన్ కూడా వస్తుంది. ఇంతకీ ఏంటది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనకి గమనించినట్టయితే కలోంజీ సీడ్స్ అని అమ్ముతూ ఉంటారు. దీన్ని నల్ల జీలకర్ర లేకపోతే నీలగా సీడ్స్ అని కూడా అంటుంటారు. ఇది ఆయుర్వేదం స్టోర్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద కిరాణా స్టోర్స్లో కానీ అమ్ముతారు. దీన్ని కలోంజీ సీడ్స్ అంటుండాలి. అయితే ఈ గింజల్ని మనం తలకి రాసుకోవటం వల్ల చాలా వేగంగా జుట్టు పెరుగుతుందని తెలుస్తుంది. అయితే దీన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి అనే విషయం తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది ఈ దీన్ని వాడిన వాళ్ళు సరైన పద్ధతిలో వాడిన వాళ్ళకి తిరిగి మళ్ళీ జుట్టు రావడం అనేది విశేషం. అయితే ఇది ఆయుర్వేదంలో కూడా కొంతమంది నమ్ముతున్నట్టు తెలుస్తుంది. చాలా సహజ సిద్ధంగా జరిగే ఈ ప్రక్రియ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఎటువంటి వాళ్ళైనా వాడచ్చు. 16 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. అయితే ఇది చాలా సహజ సిద్ధమైనది, కెమికల్స్ లేనిది కాబట్టి ఇది ఎప్పుడైనా ఏ సమయంలో అయినా వాడచ్చు. దీన్ని ఎలా వాడాలనేది తెలుసుకుందాం. మొదటిగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ని తీసుకోవాలి, కొద్దిగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఈ కొంచెం ఈ కలోంజీ సీడ్స్ని కూడా వేసి 1-2 నిమిషాల పాటు వేడి చేసి ఆ తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ సీడ్స్ కొంచెం సారం నూనెలోకి దిగిన తర్వాత అది తలకి మర్దన చేసుకోవాలి. అయితే ఇది పొద్దున పూట అయినా చేసుకోవచ్చు, సాయంత్రం పూట అయినా చేసుకోవచ్చు, మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల చాలా వేగంగా జుట్టు పెరగడమే కాకుండా నల్లగా కూడా మారుతుంది. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.